స్వాపదముడగునేడు మత్పితామగుడు చెరించిరి అరణ్యవాసం వేరండి 12 ఏళ్ళు ఏదో గడిపేస్తారు. బయటపడకూడదని ఏం లేదు కదా, వాడు పరాక్రమం కూడా ప్రకటించచ్చు. కిమ్మీరుణ్ణి చంపాడు అరణ్యవాసంలో భీముడు, సైంధవుణ్ణి పరాభవం చేశాడు, చంపకుండా వదిలిపెట్టాడు ధర్మరాజు కరుణ వల్ల. ఎంత వేసేసేవాడే జటాసురుని, వాడు జక్కులని జటాసురుని చంపాడు. అనేక వసలు జరిగాయి, దానికి ఏం ఆటంకం లేదు, ఎవరు ఆపడానికి కూడా లేదు. వాళ్ళు ఉండగా అక్కడికి దుర్యోధనుడు కూడా వచ్చాడు, ఇబ్బంది లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే నిగూఢ వృత్తి, రహస్యంగా ఉండాలి, ఎవరు బయటపడకూడదు. బయటపడకూడదని నాకు ఏమండి, ఏమన్నా చీమా ద్వామ, ముఖ్యంగా భీముడు ఇంతలా ఉంటాడు, అంత పూడుకుంటాడు, బయటపడకుండా ఎలా ఉంటాడు అసలు. వాడు ఎక్కడ నిలబడినా తెలిసిపోతుంది భీమా ఇండోర్ అంటాడు అవడం, వీడు అవుట్డోరే. మళ్ళీ ఎవడో సబ్జా ఇండోర్ అని చిన్నపిల్లలు ఆడుతుంటారు ఏమో, సబ్జా ఇండోర్ సబ్జా ఇండోర్ అని. ఎవరు ఇందులో ధర్మరాజు ఇండోర్, భీమా ఇండోర్, ఎవడు ఇండోర్ అయినా మొత్తం అందరూ 12 ఏళ్ళు అవుట్డోర్. ఇది గేమ్ కస్టమర్. ఎందుకే కనపడకుండా ఎలా గడుపుతావు? గరికపాటి నరసరావుకి మాట్లాడటం కష్టం కాదు, మాట్లాడకుండా ఉండడమే కష్టం. మీ ఎదురుగా మైకెడతామండి, అందరూ ఉంటారు, ఒక గంట మీరు మౌనంగా ఉండి, నా వల్ల కాదు అది, ఇది ఇలా కూర్చోబెట్టి మౌనం ఏమిటి, మాట్లాడమంటే ఇంకో గంట ఎక్కువైనా పర్వాలా, అదే పనిలో ఉన్నాక అంతే. ఏ పని చేసేవాడికి ఆ పని చేయొద్దంటే కష్టం కదా. అలాగా తిరిగే కాలు తిట్టే నోరు అని భీముడికి ఏమో తిరగడం అలవాటు. రోజుకి ఒకరిని వేసేస్తే కానీ వాడికి తోచదు, పొద్దున్నే పనేది షెడ్యూల్, ఇవాళ ఎవడో వేసేయి అంతే, చేతులు తేట. ఇవన్నీ ఎలా తీరుతాయి? ద్రౌపది సరే, అమిత సౌందర్యవతి, ఆవిడెవరిని చూడకపోయినా ఆవిడని ఎవరో చూస్తారు, గొడవలు జరుగుతాయి. ఇవి నువ్వు కూడా వృత్తి అంగనా సహితముగాగా, అందుకే రాశాడు ఇక్కడ. భార్యతో సహా చేయడం ఈ అజ్ఞాతవాసం మళ్ళీ. అది పోనీ ఒక్క మగాడైతే ఏదో వంట బ్రాహ్మణ పని చేసుకుని ఎక్కడో చిన్న కోసుకోటెట్టుకుని లోపల కూర్చున్నాడు, వంటింటి నుంచి బయటికి రాడు, అక్కడికి వెళ్ళి చూసే వరకు వాడు తెలియదు. మరి భార్య పైగా ఈవిడ సౌందర్యవతి, ఎవరు చూడని విగ్రహం అయితే వేరే విషయం, ఎవరు చూసినా ఆశపడే విగ్రహం. మరి ఈవిడ బయటపడుతుంది తప్పదు. ఇలా ఎలా చరించారో నాకు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉందయ్యా అన్నాడు. ఆ ఆసక్తిని కాపాడుతూనే తిక్కన గారు కథా సంవిధానాన్ని చాలా అందంగా నడిపిస్తున్నాడు. పర్వ కథా ప్రారంభంలో అరణ్యం నుంచి బయటకు వచ్చి మత్స్యనగరం పొలిమేరలకి వచ్చారు పాండవులు పురోహితుడు దౌమ్యుడితో సహా. అప్పుడు అరణ్యవాసంలో ఇంకో సౌఖ్యం ఉందండి వీళ్ళకి, వీళ్ళతో పాటు 1000 మంది జనం ఉండేవారమ్మ, కనీసం 1000 నుంచి 10,000 వరకు జనం. అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరినీ ధర్మరాజు పోషించేవాడు. వాళ్ళు నేను పోషించలేనని కూడా అన్నాడు ఆయన, మీరు వెళ్ళిపోండి, మీరు ఇబ్బంది పడతారు, నేను పోషి. వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే, మా పోషణ నీకు సంబంధం లేదు, మా తిండి మేము తింటాం, మేము చూసుకుంటాం, నీ ఎదురుగా మాకుండా అంత గొప్ప ప్రజలండి వాళ్ళు, 10,000 మంది సుమారుగా ధర్మరాజును ఆశ్రయించుకున్నారు 12 ఏళ్ళు. కాబట్టి కాలక్షేపం హాయిగా, పైగా ఆయన కథలకు లోట్లే శుభ్రంగా మర్రి చెట్టు చూసుకుని కూర్చునే వాడు దక్షిణామూర్తిలాగా మౌనంగా. అంతే బృహదశ్వ వాచ, మార్కండయో వాచ, వాళ్ళు వాచ, ఈయన శుభ్రంగా కాళ్ళు చాచేయి. ఆయన నలదమయంతో కథ చెప్పాడు, మీకు ఇవన్నీ అరణ్యపర్వంలో వచ్చి ఉంటాయి, ఇంకో కథ చెప్పేవాడు, ఇంకో కథ చెప్పేవాడు శకుంతలోపాక్షి అన్న మన అరణ్యపర్వంలో నలదమయంతో కథ వస్తుంది, అనేక రకాల కథలు, సావిత్రి కథ వస్తుంది, ధర్మవ్యాధుల కథ వస్తుంది, ఇవన్నీ అరణ్యపర్వంలోనే వస్తాయి. ఈ కథ పొద్దున్న లేవడం శుభ్రంగా వండే ద్రౌపది, ఈయన ఏమైనా వండుతాడు ఏమన్నా, లోపల కుకింగ్ ఆవిడ, బుకింగ్ భీముడు, జంతువులు బుకింగ్, బుకింగ్ అయినా కుకింగ్ అయిన నొట్టి లుకింగే, కూర్చోవడం శుభ్రం ధర్మరాజుకి సుఖం అండి, అయ్యగాన పైగా చేసేందుకు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు, డూ డూ చేయించుకోవడమే. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, భీముడు అంటారండి, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అందరికీ చివరిలో డూ ఉంది, ధర్మరాజుడు అని లేదేమిటండి, ఆయన మాత్రం ధర్మరాజు అంటారు. నేను సరదాకి చమత్కారం చెప్పా, ఆ డూ తెలుగు డూ కాదయా, ఇంగ్లీష్లో డూ, అది డివో డూ. అసలు వాళ్ళ పేర్లు డూ లేదు, భీము అర్జును అనే ఉండేవి. ఈయన ప్రతిదీ పని చెప్పడం ఎదుటి వాళ్ళకి అలవాటు కదా, చేసే అలవాటు లేదు ధర్మరాజు. భీము డూ, అర్జును డూ, నకులు డూ దిస్ థింగ్, సహదేవు యూ డూ దిస్ థింగ్ అని డూ డూ అనేవాడు. అది విన్నవాళ్ళు ఎవరో డూ కూడా పేర్లో కలిపి డూ డూ అన్న మొదలెట్టారు. ధర్మరాజుకు డూ ఎందుకు లేదంటే వీణి డూ అనగానే ఇవ్వడం ఎవరు లేడు అక్కడ. చమత్కారం ఇలా ఆలోచించాలమ్మా, ఎంత రసమయమైన పరిస్థితి. ఇలా ఆలోచిస్తే చెలోక్తులనే వస్తాయి. వివేకానందుడు విదేశాల్లో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశీ వస్తువులు వాడద్దు, అందుకే మనం బానిసలు అయ్యామని చెప్పాడు. ఒక సభలో ఇలాగే చెప్తున్నాడు, ఆయన చెప్పులు వేసుకున్నాడు, అది అమెరికా చెప్పులు, అమెరికా ఆవిడ ఉంది, ఆవిడ శిష్యుల్లో అమెరికా వాళ్ళు ఉన్నారు, ఆవిడకి కనిపెట్టింది. స్వామి ఏం చెబుతాడు, ఆవిడకి కోపం కాదు ప్రేమే, కానీ ఏం చెబుతాడో చూడలేదు, చమత్కారంగా మాట్లాడలేదు. అందుకే వేదిక దగ్గరనే, మీరేమో విదేశీ వస్తువులు వాడద్దని చెప్తున్నారు, అమెరికా చెప్పులు వేసుకున్నారే అందుట, విదేశీ వస్తువులు ఎక్కడ పెట్టాలో చూపించడానికి నేను అక్కడ వేసుకున్నాను చెప్పు అని చెప్పాను.
తప్పు జరిగినా ఇలా సమర్థించుకోవాలి. ఇంక మళ్ళీ మాట్లాడే ఇంత గొడవట్టుకుతున్నాయి. విదేశీ వస్తువులు కొనకూడదు, ఒకవేళ కర్మకాయలు కొంటే ఇవి ఈయన కొన్న ఎవడో ఇచ్చాడు, ఆయనేం కొండగా సన్యాసి ఏదో వాళ్ళ మీద భ్రమతో వేసుకున్నా, అవి ఎక్కడ పెట్టాలో చెప్పడానికి నేను చెప్పులు తీసుకున్నా పో అని చెప్పి నీకు నమస్కారం నాయన నీతో పెట్టుకోవాలని వెళ్ళిపోయింది ఆవిడ. అలా ఉండాలి, దేశాన్ని కాపాడుకుందుకు ధర్మాన్ని కాపాడుకుందుకు నువ్వు గట్టిగా చమకలేగానే పిలుచు లేదా చమత్కారంగానే చెప్పు. అంతేకాని తల వంచే పరిస్థితి రాకూడదు, భాషాజ్ఞానం ఉండాలి పూర్తిగా. అందుకని భీముడు అర్జునుడు వల్ల ఇంగ్లీష్ డూ వల్ల వచ్చిందయ్యా, ధర్మరాజుకి పని చెప్పేవాడు అవ్వలేడు, అందుకే ధర్మరాజు డూ లేదన్నాను. ఈయన కూర్చోవడమే కదా, అందుకనే అడుగుతున్నాడు ఇక్కడ అంత బాగా నడిచిపోయింది. అక్కడ మీరు ఇక్కడ కష్టం అది, ఇప్పుడు ధర్మరాజు ఉద్యోగంలో చేరాలి. ఇక ఇప్పుడు డూడు అంటే డూడు బసవన్ ఇప్పుడు ఆ రాజుగారు చెప్పిన చేయాలి. ఈ ఉద్యోగమైనా తప్పదు కదా, ఇంతవరకు మహారాజుగా ఉన్నవాడు ఒకసారి చేతులు కొట్టుకోవడం కష్టం కదా. ఒక అలవాటు ఉన్నవాడిని మనం మార్చిన ఒక హోటల్లో సప్లైయర్గా పనిచేసేవాడు, వాడిని తర్వాత ఏదో నాటకంలో ఒక శ్రీకృష్ణుడు పాత్ర ఇచ్చారు, నరకాసురుడు ఎదురయ్యాడు. ఒరే క్రూరా అనాలి వీడు ఎంతసేపు, ఒరే క్రూర ఒరే క్రూరా, మరి ఒరే క్రూరా అని ఎన్నిసార్లు చెప్పారు, ఒరే క్రూరా ఒరే క్రూరా, ఎందుకంటే మన అలవాటు పదేళ్ళ పాటు ఎక్కడ పోతుంది. అంతే మరి హోటల్ సప్లయర్ని శ్రీకృష్ణుడు వేషం వేయడం తప్పు, అసలు అక్కడ తేడా అక్కడ ఉంది. నువ్వు గోవులు కాచుకునేవాడు శ్రీకృష్ణుడు వేషం వేసినా తప్పులు, ఆయన వృత్తి ఈ వృత్తి ఒకటే, కొన్ని కలుస్తాయి. హోటల్లో సప్లై చేసేవాడిని పట్టుకొచ్చి ఓరి కూర అనమంటే వాడు పూరి కూర అన్నాడు, అదే ఇక్కడ పట్టుకున్నది. అందుకని ధౌమ్యుడు ఇక్కడ ముఖ్యంగా మనం గ్రహించాల్సింది విరాట పర్వంలో ఆసక్తికరమైన విషయం. ధర్మోపదేశం చేస్తాడు పాండవులను అందరినీ కూర్చోబెట్టి, పైగా ఇక ముందు ఈ ఐదుగురు భార్య ఉంటారు, వీళ్ళెవరు ఉండరు ఇక, ఈ 1000 10000 వీళ్ళంతా వెళ్ళిపోవలసింది, ఎంత విమాన సంఘమైనా సరే తప్పదు. ధౌమ్యుడు సహా మళ్ళీ మేము పురోహితుడితో వచ్చామంటే కుదరదు, అక్కడ వెళ్ళకూడదు, అక్కడ ఎవరు మట్టుకు వాళ్ళే బతకాలి. అసలు అందరికీ ఒక రాజు దగ్గర ఉద్యోగాలు దొరుకుతాయని కూడా చెప్పలేము, ఎక్కడొక్కడ చూసుకోవాలి, కలవడానికి కూడా వీల్లేదు. అటువంటి పరిస్థితులు కాబట్టి అప్పుడు ధర్మరాజు బాధపడుతున్నట్ట, ఏమిటండి మా ఆపదరు, ఎంతటి వాడికైనా కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయమ్మా, రామాయణ భారతాలు మనకు చెబుతున్నది అది. ఇదో మనకే దుఃఖం వచ్చింది, మనమే ఏడుస్తున్నాం అనుకోకూడదు, రాముడి కన్నీళ్ళు ఎంత మన కన్నీళ్ళు ఉన్నాయా. ధర్మరాజు బాధ చూడండి, అరణ్యవాసం ఏదో రకంగా గడిపాం మహర్షి, ఇది ఎలాగిది అజ్ఞాతవాసం, వీళ్ళు తమ్ముళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడుంటారు, నేనెక్కడుండాలి, ఆవిడ సుకుమారి కోమలి ఆవిడ ఎక్కడుంటుంది, ఆవిడ క్షేమం చూసుకోవాలి కదా, మాకు అందరికీ ఒక చోట ఉద్యోగాలు దొరకాలి కదా, ఏదో భార్యాభర్తకి ఓ చోట, ఓ టీచర్గా ఓ చోట ఇవ్వాలని, ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయ్యింది, ఇద్దరిని ఓ చోట వేయండి భార్యాభర్త కదా అనడానికి, భార్యాభర్త వేస్తారు, తమ్ముళ్ళు ఎందుకు వేస్తారండి, ఎంత నిబంధనలు మారిస్తే మాత్రం వేయరు కదా, ఎలా దొరుకుతుంది అని పాపం బాధపడ్డాడు. నిజంగా కళ్ళనీళ్లు నిండితే అప్పుడు చూడండి, సరిగ్గా బాధపడుతున్న వాళ్ళని మనం ఎలా ఓదార్చాలో చెబుతున్నాడు తిక్కన గారు. ధర్మరాజా నువ్వు కన్నీళ్ళు పెట్టడం ఏమిటయా, కష్టాలు ఎవరికి రాలేదు, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునం మగనీయ వృత్తి, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునం మగనీయ వృత్తి, సత్కర్మ విధిజ్ఞతం చతురతా మహిమన్, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునం మగనీయ వృత్తి, సత్కర్మ విధిజ్ఞతం చతురతా మహిమన్, దృఢ బుద్ధిన్ ఎవ్వరూ ధర్మజుపాటిగారనగా, ఎవ్వరూ ధర్మజుపాటిగారనగా, దారుణియందున కీర్తిగన్న, దారుణియందున కీర్తిగన్న, నీ పేర్మికి నీడే, నీ పేర్మికి నీడే, దుర్దశల పెళ్ళునకు దురపిల్లుటారయన్, నీ పేర్మికి నీడే, దుర్దశల పెళ్ళునకు దురపిల్లుటారయన్. దుఃఖంలో ఉన్నవాడిని ఎవడైనా మనం ఓదార్చాల్సిన విధానం ఇది. మీ ఇళ్లలో ఎవరికైనా ఎప్పుడైనా దుఃఖం వచ్చి ఏ విషయంలోనైనా కన్నీళ్లు పెట్టుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాధపడితే తక్షణం అక్కడ కూర్చుని వాళ్ళు ఇదివరకు చేసిన గొప్ప పనులు గుర్తు చేయండి. సాధారణంగా మనం అలా చేయవాడు ఏడుస్తుంటే ఇంకా ఏడవడం ఒకటి చేసింది చాలక, ఇంక వాడు ఇంకా తేడవడా, ఇవి ఎప్పుడు పాస్ అయ్యావు కనుక పరీక్ష మొదటి నుంచి ఇంతే, మొదటి నుంచి వాడు పైకి ఇంకా వీలైతే పూర్వజన్మలో కూడా ఇంతే మనకు తెలియకపోయినా సరే, ఇన్ని బాధ మాటలు మాట్లాడడం వల్లే దేశం చెడిపోతుంది, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమిటి ఇప్పుడు 2 మార్కులు తక్కువ వస్తే నీ సొమ్మేం పోయింది, దాని గురించి అడగాలి అసలు అమ్మాయిని, ఆ విషయం అది. పోన్లే అమ్మా నీ కాబట్టి ఇన్ని మార్కులు వచ్చాయి, నీ కష్టం నువ్వు పడ్డావు తల్లి, ఇంకోసారి చదువు అంటే అమ్మాయి చదవదా, అసలు మార్కులు తక్కువ వచ్చినందుకు ఆ అమ్మాయి ముందు బాధపడుతుంది కదా, మనకంటే ఎక్కువ, మనం పెద్ద కండకలేని దురద కత్తిపెట్టుకునే మార్కుల గురించి పిల్లకలేని బాధ తల్లికేంటే నాకు అర్థం కాదు. అసలు ఇవిడికి ఎప్పుడైనా ఇన్ని మార్కులు వచ్చాయి, ఇవిడు జీవితంలో 100 వచ్చాయండి, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా. మేమంతా 35 మార్కులతో పాస్ అయ్యామమ్మా, మీకు మా చరిత్రలు చెబితే బాగుండదు, అందుకే నేను 10th క్లాస్ సర్టిఫికేట్ చింపేసి ఆవిడకి చూపించాను నేను, అది చూస్తే ఈయన గరికపట్టలేసాను అనుకుంటారు.
వద్దు అలాంటివన్నీ పోవాలి, ఉన్నా అప్పుడేవో పడ్డాం.